చేస్తున్న ప్రగతి నివేదిక సభకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4.5 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ది కార్యక్రమాలను చేసి ప్రజల మన్ననలు పొంది, ప్రజల దీవెనలు పొంది, ప్రజల విశ్వాసం పొంది మరొకసారి ఈ నివేదిక సభ ద్వారా రేపటి బంగారు తెలంగాణ ఏ విధంగా ఆవిష్కరణ అవుతుందో ప్రజల ముందు ఉంచడానికి కార్యకర్తల సమక్షంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. ఈ బహిరంగ సభ ఏ విధంగా ఉంటుంది, మా నాయకుడు ఏం చేయబోతా ఉన్నాడు, ఏమి మాకు పథకాలను ఇస్తాడు, ఇంకా ప్రజల్లోకి గర్వంగా టీఆర్ఎస్ పార్టీ జెండానెత్తుకుని ఏ విధంగా మేము ముందుకు వెళ్తాము, మాకు దిశ నిర్దేశిస్తాడు మా నాయకుడని కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా మా నాయకుడి స్పీచ్ ఎంత తొందరగా వస్తుందో అని వేచి ఉన్నాం. చాలా సంతోషంగా ఇవాళ బయలుదేరుతా ఉన్నారు. ఇంత సంతోషం నేను రాజకీయాలలోకి దాదాపు 30 సంవత్సరాలైంది రాజకీయాలలోకి వచ్చి 30 సంవత్సరాల నుంచి ఒక అధికార పార్టీకి ప్రజలు కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా తరలి వెళ్లడం ఎన్నడూ కూడా చూడలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మాకు ఇది చేయలేదు అది చేయలేదు అనే పరిస్థితులను మనం చూసినాం. కానీ ఇవాళ అన్ని చేసిన పార్టీ, అన్ని చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఇవాళ ప్రజలు అందరూ కూడా దీన్ని దీవిస్తా ఉన్నారు, దీన్ని ఆహ్వానిస్తా ఉన్నారు. ఈ పార్టీ జెండా చూస్తే మా గ్రామాలలోకి రావాలని ఆహ్వానిస్తా ఉన్నారు. కనుక ఇవాళ కార్యకర్తలంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహం కేసీఆర్ గారికి ఇంకా ధైర్యాన్ని ఇస్తుంది. కేసీఆర్ గారు ఇంకా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడానికి ఇంకా ఒక అడుగునిస్తుందనే విశ్వాసంతో ఉన్నాం. ఈ సభ విజయవంతం తర్వాత ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా కనిపించే అవకాశాలు కూడా మనకు కనబడతలేవు. కనుక నియోజకవర్గంలో 100 పైచిలు ఇవాళ నిన్న మళ్లీ కొన్ని బస్సులు వ్యాన్లు పెరిగినాయి. ఇంకా మాకు లెక్కలు రాలేదు. మహమూద్దారం, కాటారం, మహదేవ్పూర్ అటు ప్రాంతంలో చాలా బస్సులు వ్యాన్లను కూడా పెంచుకున్నారు. ప్రైవేటు వెహికల్స్ 200 పైచిలకు, బొలెరోలు, ట్రాక్సులు, టెంపో ట్రాక్సులు ఈ విధంగా 200 పైచిలకు అవి కూడా ఉన్నాయి. దాదాపు 10,000 అనుకున్నాం, 10,000 కన్నా మించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రతి ఊర్లో కూడా ఏ వెహికల్ వెళ్తే ఆ వెహికల్ నిండుగా ఇవాళ బయలుదేరినాయి. కనుక మేమనుకున్న కన్నా ఎక్కువ స్థాయిలో నియోజకవర్గం నుంచి రైతులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తా ఉన్నారు. జై జయ.